ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వెజ్ మోమోస్. ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లో 1 కప్ మైదా పిండి వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా పిండిని గట్టిగా కాకుండా పలచగా కాకుండా సెమీ సాఫ్ట్లో కలుపుకోవాలి. లైట్గా ఆయిల్ అప్లై చేసి పిండిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. హీట్ అయింది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకుందాం. అలాగే క్యాబేజ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే ముందు మనం పిండిలో వేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా కారం వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం దాన్ని. ఇప్పుడు మోమోస్ది మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకుందాం. దీన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అంటే స్టఫింగ్ రెడీ అయిపోయింది. పక్కకు పెట్టుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాం. లైట్గా దాన్ని ఒకసారి ప్రెస్ చేసుకుందాం. చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని వెలాయించుకుందాం. సైజ్లో పూరీని చేసుకోవాలి. ఇప్పుడు ఒక బగోనా తీసుకుందాం.
దాంట్లో వాటర్ ఫిల్ చేద్దాం. వాటర్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక జాలి టైప్లో తీసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ కంపల్సరీ అప్లై చేయాలి, లేకపోతే మోమోస్ స్టిక్ అయిపోతాయి. ఆయిల్ అప్లై చేసాము, ఇప్పుడు దీని మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు పూరీలో స్టఫింగ్ ఫిల్ చేసుకుందాం. మోమోస్ని మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకున్నాం కదా, ఇలా ఈ షేప్లో వస్తుంది. మీరు ఇంకా మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మోమోస్ని స్టీమ్ చేసుకుందాం. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్చ్ ఇండియా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. టెన్ 15 మినిట్స్ వరకు స్టిమ్ చేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాం. మోమోస్ రెడీ అయిపోయాయి, సర్వ్ చేసుకుందాం. టేస్టీ టేస్టీ మోమోస్ రెడీ. మన ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.